వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్య అనేది చాలా మందిలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. సో మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. థైరాయిడ్ సమస్య వలన హార్మోన్లలో సమతుల్యత లోపించి బరువు పెరగటం, జుట్టు రాలటం, గొండె చప్పులు, డయాబెటీస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో మరి ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే బ్రెజిల్ నట్స్. ఈ నట్స్ లో ఉండే ప్రోటీన్లు థైరాయిడ్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. సో మరి థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ బ్రెజిల్ నట్స్ ని తీసుకోవచ్చా అని అంటే, థైరాయిడ్ సమస్య లేని వాళ్ళు కూడా క్రమం తప్పకుండా వీటిని తీసుకోవచ్చు. అలాగే ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చిక్కుడును ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మన యొక్క జీవక్రియను పెంపొందిస్తుంది, ఇంకా శరీర బరువు కూడా పెరగకుండా మనల్ని కాపాడుతుంది. తర్వాత దానిమ్మ. ఈ దానిమ్మ పండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో ఉండేటువంటి పాలిఫినాల్స్ శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. ఇంకా కోడిగుడ్డు. థైరాయిడ్ పేషెంట్స్ ఈ యొక్క ఎగ్గులోని తెల్ల సున్నా అలాగే పచ్చ సున్నా ఈ రెండింటిని కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే జింక్, సెలీనియం థైరాయిడ్ హార్మోన్ సమతుల్యతను కాపాడుతుంది. నెక్స్ట్ పెరుగు. ఇందులో మనకి అయోడిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ అయోడిన్ అనేది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది, అంతేకాకుండా పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. తర్వాత సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు అనేవి థైరాయిడ్ సమస్యను నివారిస్తాయి. ఈ గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. తర్వాత కరివేపాకు. వీటిలో రాగి శాతం మెండుగా ఉంటుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి శరీరంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే ఈ కరివేపాకులో విటమిన్స్, మినరల్స్ మెండుగా లభిస్తాయి. ఇంకా పెసలు. వీటిలో కూడా అయోడిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. సో మరి చూసారు కదండి, మీ ఆహార పదార్థాల్లో వీటిని కూడా చేర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ థైరాయిడ్ సమస్యలనేటివి అరికట్టవచ్చు. మరి ఇవండి ఇవాళ టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.